వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యంగ్స్టర్స్ లవ్ మోడ్ సిరీస్. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం అయితే పెట్టాం కదా H2R కి సో రాకెట్ బూస్ట్, దాన్నే జెస్కో కూడా పెట్టమని చెప్పేసి కొన్ని కామెంట్లు అయితే వచ్చింది నాకు. కానీ మనం ఏదో ఒక వెహికల్కి పెట్టుకోవచ్చు అన్నమాట, అంటే ఒకటి కార్ పెట్టుకోవచ్చు, ఒకటి బైక్ కూడా పెట్టుకోవచ్చు. బైక్ అయిపోయింది, కార్ జెస్కోనా లేకపోతే ఫ్యూచర్లో వచ్చే కార్స్ ఏమైనా యూజ్ చేద్దామని చెప్పేసి ఆగుతున్నాను. ప్రస్తుతానికి అయితే నేను పెడతాను పెట్టిన చెప్పలేను జెస్కోకి, బట్ వెళ్ళైతే కనుక్కుందాం అసలు నార్మల్గా బెన్నీని అసలు ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ప్రస్తుతానికి అయితే వెదర్ కూడా బాగోలేదు చూసారు కదా, ఎస్ చెతక్ కూడా వేస్తుంది పొద్దున్న నుంచి. అండ్ ఎస్ తార్ అయితే మార్చేసా, ఎందుకంటే మనకి పెద్దగా అలాగ వాడట్లేదు, ఈసారి కొద్దిగా అప్పుడప్పుడు తెద్దామని చెప్పేసి మళ్ళీ మార్చేస్తానమాట. అంతే, వీల్స్ కూడా నార్మల్ పెట్టాను మళ్ళీ మహీంద్రావి, సో స్టాక్ వన్ చూద్దాంలే. ముందైతే మనం వెళ్దాం బెనీ దగ్గరికి, అసలు ప్రైజ్ ఏంటి ఇవన్నీ కూడా కనుక్కుందాం ముందు, అప్పుడు ఆలోచిస్తా జెస్కోకి పెట్టాలా వద్దని చెప్పేసి. నాకైతే వద్దనిపిస్తుంది, ఎందుకంటే జెస్కో ఇప్పటికే మనకి స్పీడ్ ఉంటుంది కదా. ఓకే అన్నాళ్ళకి ఇది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది. సడన్గా వెదర్ అయితే మారిపోయింది అబ్బా, ఎందుకు నాకు కూడా అర్థం కావట్లేదు. మెరుపులు మాత్రం మామూలుగా రావట్లేదు కదా, అదిగోండి హెవీగా వస్తున్నాయి. ఇలా కూడా బాగుంది లుక్, నాకు దాంతో కంపేర్ చేస్తే ఇదే బాగా నచ్చింది. బట్ ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు మాత్రం అలా పెట్టేద్దాం మళ్ళీ, అంటే పైన మొత్తం రూఫ్ తీసేద్దాం అనమాట. ఇప్పుడే మనకైతే అమాండా కాల్ చేసింది, సో న్యూస్లో చెప్తున్నారంట వెదర్ రిపోర్టు, సో టోరెంట్ వచ్చే అవకాశం అని చెప్పేసి. అవకాశం ఓకే, ఎస్ మనకైతే తెలిసిందే కదా వెదర్ రిపోర్ట్ ఎలా ఉంటాయో, వర్షం వస్తుందని చెప్పేసి అంటారు బట్ రాదు, వర్షం రాదంటారు ఆ రోజు తెగబడిపోద్దు అనమాట. సో దాన్ని అయితే నమ్మాల్సిన అవసరం లేదులే. బెన్నీ ఏంటి ఎందుకే కొంపదీసి ఇప్పుడు లోపలికి కానీ వెళ్ళండి. హలో బెన్నీ, సరిపోయింది ఇది ఎక్కడ టైమింగు, ఎంత ల్యాగ్ ఉందంటే పక్క టవర్ండోర్ వారి నాయను. ఓకే ప్రస్తుతానికి బెన్నీది క్యాన్సిల్ చేసేద్దాం, చేసుకోదు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే టోరెండో వారి నాయను, మామూలుగా లేదు కదా ఇంపాక్ట్, దీన్ని అయితే మనం లాస్ట్ టైం చూసిన సీజర్ ఎల్ఎఫ్ మోడ్ సిరీస్లోనే, ఎస్ అప్పుడు ఇంత ఇంపాక్ట్ లేదనుకుంటా. ఓ అరే నాయన మన సైడ్ అని వస్తుంది అది. ఓకే కాస్త గేమ్ ల్యాగ్ ఉంటుంది, ఓకే పక్క ల్యాగ్ ఉంటుంది, ఎందుకంటే మనకి టోరెంట్ స్పాన్ అయితే మామూలుగా ఉండదు, సో గేమ్ అయితే కాస్త ల్యాగ్ ఉంటుంది. ఓకే దేన్ని వదలట్లేదు కదా, అది మొత్తం అన్నింటిని లాగేస్తుంది. ఇంతకీ మన వాళ్ళు సేఫే కదా, ఇంట్లో ఉంటే సేఫేలేండి, బట్ ఎస్ బయట తిరిగితేనే ప్రాబ్లము. కానీ నేను బయట తిరగాల్సిందే, ఎందుకంటే మీకు చూపించాలి కదా నేను. అరే ఎవరో క్రాష్ చేయకుండా దీన్ని బాగా చెప్తున్నా. ఓకే మనం దగ్గరలో తిరుగుదాం బట్ దాని లోపలికి మాత్రం వెళ్ళిపోద్దు. ఓకే లామర్ లామర్ అయితే ఇక్కడ ఉంటే మాత్రం ఇంక వెళ్ళిపోతారు దాంట్లోకి, అది అటు సైడ్ వెళ్తుంది కదా మన సైడ్ కాదు కదా, దాన్ని చేసి చేద్దాం ఈసారి. ఓకే వార్ మంటలు వచ్చేస్తుంది అబ్బా కారు మొత్తం అన్నీ, ఇంకా చిన్న చిన్న హౌస్లు అయితే పోతాయి అబ్బా, మనకి ఉన్నాయి కదా కాంక్రీట్తో చేసినవి ఇవైతే ఉంటాయి. కానీ ఓ ఆర్ నాయనో మొత్తం అన్నింటిని విసిరేస్తుంది అబ్బా. ఫార్చునర్ అది గాలి ఉండిపోయిందండి కామెడీ, ఆవిడ పడ్డది ఫార్చునర్ అది మందే కదా ఫార్చునర్, ఇంకెవరితో ఉండదు నా ఛాన్స్ లేదు, మేబీ ఫార్చునర్లా ఉందేమో, ఎందుకంటే ఫార్చునర్ అట్లా సిటీలో ఎవరికి లేదు మనకు తప్ప. కొంపతీసి అది మన వాళ్ళు ఏంటి, నేను కాల్ చేసి కనుక్కుంటా క్లారా జేసన్ ఇంకా సన్నాకి. అరే ఏంట్రా ఇంత మెల్లగా వెళ్తున్నావు నువ్వు, టోర్నీ వస్తుంది వీళ్ళు చూడండి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు సూపర్. ఏమన్నా అబ్బాయిలను అసలు నేను ఇది ఇప్పుడప్పుడే ఆగేలా లేదా, నేను ముందు వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే ఎందుకంటే వాళ్ళు సేఫ్గా ఉన్నారు లేదు కనుక్కోవాలి. నేను బయట తిరగాలి చెప్తున్నాను కదా మీకు చూపించడానికి. ఓకే మొత్తానికి అయితే ముగ్గురు కూడా కాల్ చేశాను, ముగ్గురు కూడా సేఫే లోపల ఉన్నారంట, నన్ను కూడా బయట అయితే తిరగద్దు అంటున్నారు, కానీ తిరగాల్సిందే చెప్పాను కదా మీకు. ఎక్కడ ఉంది సార్ టోరెండో, వస్తున్నా నిన్ను ఈసారి చేసి చేస్తాను నేను. అమ్మ బాబోయ్ ఒకదాన్ని కూడా వదలలేదు కదా, లోపలికి వెళ్దామా. ఓకే జిమ్మికి ఆర్మర్ ఉందనుకోవడం ఓకే, ఎస్ ఎందుకంటే లోపలికి వెళ్ళాలన్నది నాకు. మన మహీంద్రా తార్ పోతుందేమో, సర్లే తార్ తీసుకుని వెళ్ళిపోదామా, లేకపోతే దీన్ని పక్కన పెట్టేసి వేరే కారుని తీసుకుని పోదామా. సరే దీన్ని పక్కన పెట్టేసి వేరే కారుని తీసుకుని పోదాం. అరే ఒక్క నిమిషం ఆకరా, అన్ని కారు కావాలి నాకు, క్రాష్ చేస్తావా దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒక్క నిమిషం దీన్ని బెన్నీ దగ్గర వదిలేస్తా. అవును అక్కడికి వస్తే టోరెండో మరి పర్వాలేదులే, ఎలాగో మనం అయితే చేసి చేస్తున్నాం కదా టోరెండోని, ఇన్ కేస్ ఇటు సైడ్ కానీ వస్తుంటే మాత్రం మనం దానికంటే ముందే వచ్చేసి తారుని తీసుకువెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఓకే ఇక్కడ ఉంది, ఈసారి నాకైతే ఒక కారు కావాలి ఆరెంజ్, టైంకి బలి దొరికిందా, కమాన్ జిమ్మి ఈసారి హ్యాండ్ అవ్వకు, ఇప్పుడు వద్దురా రే దెబ్బలు గట్టిగా తగిలినట్టున్నాయి, చాలా లెక్కరా నువ్వు, అదే అక్కడ బలి ఉంటే మాత్రం ఈ పాటికి ఎక్కించేది, దానికేమవుదు. ఓకే ఈ కారుని తీసుకుందాం,
లాగ్ ఉంటుంది ఓకే. సో మళ్ళీ లాగ్ అని చెప్పేసి కామెంట్ చేయకండి. మనకి టోరెంట్ ఎప్పుడు సరే లాగ్ కామన్, ఎందుకంటే దీంట్లో మనకి చాలా పార్టికల్స్ అయితే యూజ్ చేసుకుంటుంది, అదంతా కొంచెం టెక్నికల్లే. సో లాగ్ మాత్రం కన్ఫర్మ్ టోరెంట్ ఓకే. ఈసారి మనం అయితే వెళ్ళిపోతాం డైరెక్ట్గా టోరెంట్. అది పెన్నీదే కదా స్పాటు. ఒక్క నిమిషం నా మహేంద్ర తారం అయిపోయింది. అది ఓరి నాయనో, కార్ సేఫ్ అయినంతకీ ప్లీజ్ నా కార్ సేఫ్ అని మాత్రం చెప్పండి. మహేంద్ర తారు లేదా అబ్బా ఇక్కడ? సరిపోయింది, ఇప్పుడు ఎలా మరి? ఓకే, గేమ్ మొత్తం స్మూత్ అయిపోయిందంటే ఇది వదిలేసినట్టు ఉంది టోర్నడు. చూసారా, ఇదంతా టోర్నడో అబ్బాయి. అంటే పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళు చెప్తున్నా. పాత వాళ్ళకి అన్నీ తెలుసు అబ్బా. మహేంద్ర తారు ఎక్కడ పడింది అబ్బాయిది? ఇప్పుడు నేను వెతుక్కోవాలి దాన్ని. ఎస్, నేను ముందుగానే ఊహించాల్సింది ఇది అంటే అనుకున్నా, కాకపోతే అది అటు సైడ్ వెంట మారిపోతుంది అని చెప్పేసి అనుకోలేదు. ఓకే, ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అది నాకు? ఆ కార్ని అయితే వదిలేసా, దీన్ని తీసుకుందాం. ఎందుకంటే కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళాలి, అది కూడా బాగానే ఉంటుంది. బట్ వద్దులే కమల్ లేడీ, దిగి నువ్వు దిగవేయండి, టోరెంట్ వస్తుంది, ఎవరు కంగారు పడరండి అసలు. ఇలా వెళ్దాం ఆగండి, ఎందుకంటే అది అక్కడ మనకు వచ్చింది కాబట్టి. ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా వెతకాల్సింది నేనైతే. సరే గైస్, నేనైతే వెతుకుతుంటాను. చాలా కష్టం దొరకడం, ఎందుకంటే ఏ బిల్డింగ్ మీద వెళ్ళిందో కూడా మాకే తెలియదు. కానీ అది సేఫ్గా ఉంటే చాలు, డ్యామేజ్ అయిపోయింది సరే ఏం పర్వాలేదు, బట్ దొరికితే మాత్రం చాలు నాకు. ఓకే, పార్కింగ్ అక్కడ ఏదో కార్ ఉంది, వెళ్ళి చూద్దాం అండి. ఎస్, మన కార్ ఇది, కాకపోతే మొత్తం బ్లాస్ట్ అయిపోయినట్టు ఉంది. ఇది మందని చెప్పేసి పక్కకి ఎందుకు చెప్తున్నానంటే, మహేంద్ర తార్ మనకు మాత్రం ఉంది సిటీలో, అండ్ బోర్డు జింబో మందనబ్బా. రెస్ట్ పీస్ బడి. అసలు ఈరోజు మనం ఎందుకు వచ్చాం అబ్బా బయటికి? ఎందుకు వచ్చాం చేసుకోక, ఇప్పుడు మనం రాకెట్ బూస్ట్ పెట్టకపోతే ఏమైనా అయిపోతుందా? ఏమైనా అయిపోతుందా తెలియగడిద్దా. ఓకే, అంతేకాకుండా మన జిమ్మికి దెబ్బలు కూడా తగిలినాయి. ఈ టోర్నమెంట్ మీద రివెంజ్ తెచ్చుకోవాల్సిందే. అది ఎలాగో జరగదు కానీ ఇంకేం చేయలేము అబ్బా. సరేలే, మహేంద్ర తార్ పోయింది, ఇప్పుడు దీనికి అసలు ఇన్సూరెన్స్ ఉందో లేదో, ఉన్న సరే క్లెయిమ్ చేస్తారో లేదో మనకైతే ఫ్యూచర్ ఎపిసోడ్స్లో తెలియాలి ఇంకా. ఓకే, మన బ్లాక్ బీచ్ని అయితే అసలు ఎలా చూడలేకపోతాను, అనవసరం కొంచెం ఈరోజు మాత్రం బయటికి మనం. ఓకే, ఈరోజుకి ఇంకా ఈ కార్ని యూస్ చేస్తాను. ఓకే, ఈసారి రమ్మనండి అబ్బా టోర్నమెంట్ నుంచి చూసుకుందాం, మామూలుగా ఉండదు. నేనే సరదాగన్నా, అది సీరియస్గా తీసుకున్నట్టు ఉంది. అయినా సరే ఏం పర్వాలేదు, మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం టోర్నలోకి. అయినా వార్నింగ్ ఇవ్వాలి కదా మనకి, సీజర్ లెఫ్ట్ మోటర్ సిరీస్ ఎవరైనా చూసుంటే మాత్రం అక్కడ మనకి వార్నింగ్ ఇస్తుంది ఇక్కడ. సో లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఇలా టోర్నడో రాబోతుందని చెప్పేసి. ఇక్కడ మనకి ఎటువంటి వార్నింగ్ లేదు, ఒకవేళ ఇచ్చుంటే మాత్రం అయితే అక్కడ సేఫ్ అయిపోయామని. అది ఎంత డార్క్ చేస్తుంది అంటే చూసారా, ఇంతకుముందు మనం వచ్చినప్పుడు అయితే నైట్ టైం అయిపోయినట్టు అయిపోయింది మొత్తం కూడా. సరిపోయింది, మొత్తం మూసేస్తుంది అన్నమాట లైటింగ్ ఇది. ఈసారి ఎక్కడో టోర్నడో వస్తుందా, ఈసారి డైరెక్ట్గా నీ లోపలికి వచ్చేస్తా. ఇది ఎలాగో మనకు ఆరు కాదు కాబట్టి ఏం పర్వాలేదు. ఓకే, నేనేమో నీకోసం తిరుగుతాను, నువ్వేమో తప్పించుకుంటూ ఉండు. వదిలేదా లేదా అబ్బా, దాంట్లోకి వెళ్ళిపోయి చూద్దాం ఈసారి. ఓకే, మొత్తానికి అది వచ్చేసాం, మన మీదకి వస్తుంది అది కూడా. ఓ అర్రీ నాయన. ఓకే జిమ్మి, ఏదేమైనా సరే కారు మాత్రం దిక్కు, ఏదేమైనా సరే. ఎస్, కారు దిగితే మాత్రం ఇంకా పోతాడు మన జిమ్మి. ఓ అర్రీ నాయన లాగో. ఇప్పుడు బాగానే ఉంది కాస్త, వదిలేసింది అన్నాను. ఎక్కడ పడతామో ఏంటో, జిమ్మి గట్టిగా పట్టుకో. వాటర్ ఏం లేదు కదా దగ్గరలో? లేదులే, కార్ పనిచేస్తుందా? ఏంటి పనిచేయడం, గ్లావద్ ఇది. కమ్మని జిమ్మి బయటకు వచ్చేసే, నువ్వు చాలా లక్కీ. ఓ అరే నాయన, సారీ జిమ్మి. జిమ్మికి పాపం దెబ్బలు తగిలేస్తున్నాయి, కానీ తప్పదబ్బా, మీకు నేను చూపించాలంటే జిమ్మిని అరెస్ట్ చేయాల్సిందే మరి. ఈసారి నాకు వేరే గారు కావాలి, మళ్ళీ వెళ్తాను నేను. బైక్ ఉందా దగ్గరలో? ఓకే, అదొకటే ఉంది బైక్. వా నాపాలి అలాగైనా సరే. అరే ఒక్క నిమిషం, ఎవరైనా కార్ ఉండరా కాసేపు? వద్దొద్దు, మనకు వెహికల్స్ ఉంటేనే సేఫ్, నార్మల్గా అసలు వద్దు. ఓ అరే నాయన ఎవరో కొట్టేవరా అబ్బా. లాగేసింది. పారాచూట్ ఉందనుకుంటున్నా జిమ్మి దగ్గర, లేకపోతే మాత్రం ఇంకా రెస్ట్ పీసే. ఓకే, కమాన్ వదిలేసాయి, వదిలేస్తే ఎంత లాగ్ వచ్చిందంటే వదిలేసినట్టే. కమాన్, ఎస్ కమాన్, అరే పట్టుకుంటుంది వదులుతుంది, భలే కామెడీ చేస్తున్నావులే. అరే కమ్, ఏం చేస్తున్నా అబ్బా ఇది? అరే మళ్ళీ ఇది నన్ను రోల్ చేస్తున్నా రివర్స్లో, నేను చేయాలి నిన్ను.
అంటే ఆ టోరెంట్ మనం ఏం చేయలేదండి. పడిపోదాం పడిపోదాం ఈసారి. ఓకే వెహికల్స్ వస్తేనే సేఫ్ అనుకుంటా అయితే. అరే కనీసం కింద పడే నన్ను మళ్ళీ. బాగా ఆడుకుంటుందండి ఇది మాత్రం, బాగా ఆడుకుంటున్నావు కదా, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, ఇది నన్ను టార్గెట్ చేసింది ఈరోజు. ఇప్పటికైనా వదిలేస్తున్నట్టనా లేకపోతే లేదా పారాషూట్ ఉంది మా జిమ్ దగ్గర, నాకు అయితే అర్థమైపోయింది. థ్యాంక్ యూ. సేఫ్ అబ్బా సేఫ్. మళ్ళీ వెళ్దాం అయితే, ఎలాగో పారాషూట్ ఉంది కాబట్టి. ఎక్కడున్నావు? వస్తన్నా వస్తన్నా నీ దగ్గరికి వస్తున్నా. కాచుకోటవరాడు జిమ్మి వస్తున్నాడు డైరెక్ట్కి ఈసారి పారాషూట్ తోటి. ఇంకొకటి ఉందా పారాషూట్ లేకపోతే బిస్కెటా? వారి నాకు తెలీదు అంటే పారాషూట్ మనకి ఎలా ఉండిపోతుందని చెప్పేసి. అరే ఇదేదో భలే ఉందా, మళ్ళీ చేద్దాం ఉండే, మనం ఎప్పుడు కూడా ట్రై చేయలేదు ఇలాగా. వస్తాన్నా మళ్ళీ వస్తున్నా. పాపమాపా మొత్తం అన్నీ కూడా పోతున్నాయి. కార్స్ నాకు తెలిసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయరని అనుకుంటున్నా, చేస్తే బాగుంటుంది కానీ, ఎందుకంటే చాలామంది వెహికల్స్ పోతున్నాయి కదా అక్కడ. ఇప్పుడు అక్కడ వెళ్ళను, ఏదో ఒక్క బైక్ వచ్చిన సరే సరిపోద్ది. ఆగు ఆగు, ఇంతకుముందు తీసుకున్నది కూడా ఇలాంటి కారే, అందుకనే మళ్ళీ ఇదే తీసుకుందాం. ఏ అది బాగుంది, సర్లే ఏ కలర్ అయితే ఏంటి కానీ దీన్ని వేసుకుని పోతా. ఏ టోరెంటో దమ్ముంటున్న లాగప్పుడు వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా. ఆగు నేను వచ్చేసా. పాపం సెమ్యూ అని కార్లు ఏం లేవు కదా బయట, బిస్కెట్ అయి ఉంటా. ఏం లేవులే, పేలిపోతున్నా డైరెక్ట్గా. మంద మాత్రం బెలట్లేదు, సేఫ్. అర్రే ఇంకా తిప్పుతాం అనుకున్న రౌండ్లు, మళ్ళీ వస్తూ ఉండు వేరే కార్తో వస్తా. ఏమైనా ల్యాండింగ్ ప్రతిసారి అదర్ కూడా వేస్తాను ల్యాండింగ్ మాత్రం. కమన్ దిగ ఇంకా జిమ్మి. ఓకే స్టక్ అయిపోయాం అనుకున్నా, డైరెక్ట్గా సార్ నేను వచ్చేస్తా, ఏ వెహికల్ అవసరం లేదు. అరే దగ్గరికి వెళ్ళ కనపడిపోతున్నాడు, ఇదేంటిది ఎక్కడ కొట్టించుకుంటుందా ఫైరు. ఓకే ఎందుకే డేవ్ నాట్ని ఎంతవరకు క్లెయిమ్ చేస్తాడు చూద్దాం మరి, ఎందుకంటే తనే కదా మేయరు. లాగేసింది వీళ్ళకి ఏమైనా పిచ్చేయండి, టోరెంట్ వస్తుంది సార్ ఎడ్ సైడ్ వెళ్తున్నారు. కమన్ లేడీ హెల్ప్ చేయను నీకు. ఓకే నాకంటే సరే టోరెంట్ బెటర్ అని చెప్పి పరిగెడేస్తున్నాం ఏంటి. అరే టోరెంట్ ఒక్కసారి లాగరా, ఇంక వెళ్ళిపోతాను నేను ఇంటికి ప్లీజ్, ఒక్కసారి లాగానండి నార్మల్గా. మేబీ వెహికల్తోనే వెళ్తే బెటర్ అనుకుంటున్నా, ఫైర్ ఇంజన్ లేవి దాంతో వెళ్తే క్రేజీ ఉంటుంది. పోలీస్ సైరన్ వినిపిస్తుంది నాకు, పోలీస్ వెహికల్స్ ఏం లేవు కానీ దగ్గరలో. అరే తెక్క అనిపిస్తుంది ఏంటిది, మూడోసారి ఇది నేను తీసుకోవడం. అరే అరే ఏమనుకోకరా ఏమనుకోకు, టోర్నడ్ నీ కారణం అదే నా కారణం ఇది అంతే. ఏ టోర్నడ్ అయిపోయినట్టుందా బా, లాగితే ఇప్పుడు కూడా నవ్వు లేదు, అయిపోతే ఇంక మళ్ళీ లాగదనుకుంటా. ఓకే ఏంటి ఈ టైంలో కూడా బుర్ర ఉంది అంటారు కదా వీళ్ళకి, అసలే నా డౌట్ ఆ ట్రక్ కూడా లేదు మెయిన్గా చెప్పాలంటే, ఇప్పుడు కూడా క్రైమ్ చేస్తాడు వాడు. వెళ్ళండి రా వెళ్ళండి, 4-5 వెహికల్స్ తీసుకుని వెళ్ళండి, ఒకేసారి లాగేస్తా టోరెంట్. ఓకే ఇంక నేను అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే వెతకాలి ఇన్సూరెన్స్ ఇవన్నీ ఎక్కడ పెట్టని చెప్పేసి మహేంద్ర తార్కి సంబంధించి. అవన్నీ ఒక చోట ఉంటాయి, ప్రతి కార్కి ప్రతి బైక్ కూడా మన దగ్గర అయితే ఇన్సూరెన్స్ ఉంది, కానీ క్లెయిమ్ చేస్తారా లేదా, ఎందుకంటే ఇది మనకి యాక్ట్ ఆఫ్ గాడ్ కింద వస్తుంది కదా, సో క్లెయిమ్ చేస్తారా లేదని చెప్పేసి నా డౌట్. ఎందుకైనా మంచిది దగ్గర పెట్టుకుందాం, క్లెయిమ్ చేయలేకపోతే మాత్రం ఇంకేం చేయలేము. ఓకే ఎందుకంటే మన ఒకరిదే కాదు, ఎవరిదే క్లెయిమ్ చేయరు చేయలేకపోతే మాత్రం. ఇప్పటికైనా టోరెంట్ వదిలేసినట్టా లేకపోతే లేదా, ఈ కారు ఎవరో నాకైతే తెలియదు బట్ ఇంటి బయట వదిలేస్తాను నేనైతే. ఎస్ ఇంకా ఎక్కడే ఉండిపో. ఓకే బాయ్ బాయ్ వెహికల్, ఇప్పటివరకు చాలా కంపెనీ ఇచ్చావు బట్ ఇంకా వదిలేసిన పరిస్థితి వచ్చింది మరి. మన వెహికల్స్ ఏ అభ్యంతకే టోర్నర్లో పోయినాను మాత్రం చెప్పదు నాతో ప్లీజ్. ఓకే ఒక్క వెహికల్ లేదు బయట, ముందైతే వెళ్ళి మాట్లాడదాం అండి. గ్యారాజ్లో లావులు పెట్టేసి ఉంటారు అనుకుంటాను నేను, అంటే మొత్తం అన్నీ పట్టావు కదా. మైకిల్ది మైకిల్ది పొద్దున కూడా లేదనుకుంటా ఇక్కడ. ఒక్క నిమిషం అబ్బా, గ్యారాజ్లో ఏమైనా పెట్టుంటారు అనుకుంటున్నా. అమ్మాండా ఓకే నేనైతే కనుక్కుంటానులే ఒక్క నిమిషం. ఓకే దీంట్లో అయితే మనకి మైకిల్ది కారు బైక్ ఉంది, మనదేమో ZX10R 2022 అండ్ ఆల్సో ZX6R. మరి ZX10R ఏది, H2R ఏది, కార్లో చూసుకుంటే జెస్కో కానీ సెంటోడియోస్ కూడా లేదు బయట, అసలు ఒకటి కూడా లేదు బయట. అయితే మినీ కూపర్ మార్నింగ్ ఉందా, నాకైతే సరిగ్గా ఐడియా లేదు. ఓకే సో మాట్లాడుకుంటాను మొత్తానికి వెళ్ళేది కనుకుంటా నేను. ఇప్పుడు ఏ ఫ్యూ మూమెంట్స్ లేటర్ ట్రేసీ ఫేస్ చూపిస్తాను మీకు, సో దాన్ని బట్టి మీకు అయితే అర్థమైపోవాలి. చూసారు కదా ఏడుస్తుంది, ఎందుకంటే తన మినీ కూపర్ పోయింది, తనది మినీ కూపర్ ఒకటే పోయింది అండ్ బట్టలు అయితే చాలా పద్ధతిగా వేసినట్టుంది.
ఎస్ నాకు తెలిసి టోర్నడో గాలికి అవి కూడా ఎగిరిపోయినట్టున్నాయి పైవి బట్టలు. ఇంకా అదంతా పక్కన పెడితే తనది మినీ కూపర్ ఒకటే పోయింది. అమెండ్ అయితే తేదీ కూడా పోలేదు, ఎందుకంటే తనకి ప్రస్తుతానికి పర్సనల్ కార్ అనేది అయితే ఏమీ లేదు. ఉంటుంది ఇన్ గేమ్లోది, బట్ ప్రస్తుతానికి అయితే అది ఇక్కడ లేదు. సో అదైతే సేఫ్. మైకిల్ది బైక్ కార్ కూడా సేఫే, అండ్ డెత్ బైక్ అయితే తీసుకుని వెళ్ళి ఉంటాడు. సో మైకిల్ అయితే మూడు సేఫే. మనకే పెద్ద బ్యాండ్ పడింది ఇక్కడ. సెంటు డిఎస్ లేదు, జెస్కో లేదు, అండ్ బైక్స్ రెండు కూడా లేవు. జెడ్ఎక్స్టెన్ఆర్ అండ్ ఆల్సో H2R రెండు కూడా నా ఫేవరెట్ అబ్బా, రెండు కూడా నా ఫేవరెట్. దానికంటే కూడా మనకు లోపల ఉన్నాయి కదా, జెడ్ఎక్స్టెన్ఆర్ 2022 అండ్ ఆల్సో ZS6R. ఆ రెండు పోయినా సరే పెద్దగా బాధపడి ఉంది కానీ నేను. ఓకే, నేను చెప్పాలంటే మీ ఇద్దరు కూడా బాధ్యత లేదు. ఎస్, ఎందుకంటే నాకంటే తెలియక బయటకు వెళ్ళిపోయాను. వేరైనా సరే నాకు చెప్పాలి కదా, చెప్పారు. కాకపోతే నాకు గుర్చేయాలి కదా, ఇలా వెహికల్స్ తీసేయి లేకపోతే మన గ్యారేజ్లో ఏమైనా పెట్టుకోని చెప్పేసి ఇద్దరు చెప్పలేదు. అండ్ ట్రేసీ అయితే మహాదారుణం, ఇక్కడ ఉంది, ఇంట్లోనే ఉంది కదా, కార్ తీసుకుని ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు కదా, నీకు అవ్వాల్సిందేలే. అయినా మ్యాటర్ ఇప్పుడు అది కాదు, అవి మనకి ఎలా ఉన్నాయి. మహేంద్ర తార్ అయితే పేలిపోయింది ఏకంగా. ఇవి డ్యామేజ్ అయినాయా పేలిపోయినాయా అసలు ఏంటి, ఎందుకంటే ఇన్సూరెన్స్ అసలు మనకు క్లెయిమ్ చేయరు. సిజరీ మోటర్ సిరీస్లో కూడా మనకైతే దేనికి కూడా క్లెయిమ్ చేయలేదు. ఇప్పుడు కూడా క్లెయిమ్ చేస్తారా లేదన్న విషయం మనకైతే డౌటే. సో ఇంతకీ లోపలే ఉన్నాయి, ఇంకేం వెహికల్స్ వాడినబ్బా. ఓకే, ఎస్ బయట కార్ ఉంది కదా, దాని వేసుకుని తిరుగుతా నేను. అసలుగా చాలా పెద్ద రిస్క్ చేస్తాం ఈరోజు. తార్ అయితే కన్ఫామ్గా పోయింది, అది బ్లాస్ట్ అయిపోయింది మనమే చూసాం. ఇంకా మనకు తెలియాల్సిందల్లా సెంటు డిఎస్సి, జెస్కో, జెడ్ఎక్స్టెన్ఆర్ అండ్ ఆల్సో H2R. అంతే కదా, ఇంకేమైనా మిస్ అయిపోయాను నేను? ఇంకేం లేదులే, ఎందుకంటే టెర్జ్ ఎక్కడ లేదు, సర్వీస్లో ఉంది. సో అది సర్వీస్ కంప్లీట్ అయిపోయినప్పటికీ నేను అయితే తీసుకోలేదు, అక్కడ వెళ్ళేసాను అన్నమాట. బైక్లు మాత్రం నిజంగా చాలా లక్కీ అప్ప, ఎందుకంటే చూడండి తన బైక్ కారు కూడా సేఫే. ఓకే, ఆ రెండు బైక్స్ బదులు మనకి ఈ రెండు పోయినా సరే బాగుండేమో, వదిలే పాపం వింటే ఫీల్ అవుతాయి. ఏదైనా సరే బైక్స్ అంటే బైక్స్ అని అబ్బా. ఓకే, ఎస్, ప్రతిదీ కూడా జిమ్మి ఇష్టపడే కొనుక్కున్నాడు. మీరైనా సరే నాతో ఉన్నారు, అదే హ్యాపీ నాకు. ఓకే, ఇంతకుముందే దాన్ని సార్ ఫ్రస్ట్రేషన్లో ఏమనుకోకండి. ఓకే, ఇప్పుడు వీటిని తీసుకుని వెళ్ళాలి బయటికి, వద్దులే. మళ్ళీ టోరెంట్ స్పాన్ అయితే ఇంకేం చేయలేం. అండ్ ప్రస్తుతానికి అయితే రాదనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికే చాలాసేపు అయిపోయింది అది వదిలేసి. ఇప్పటి వరకు రాలేదంటే రాకపోవచ్చేమో, కానీ మన కర్మ తెలిసిందే కదా, రోడ్ ఎక్కిన వెంటనే కూడా రావచ్చు చెప్పలే. సో అందుకే ఆ వెహికలే వేసుకుని తిరుగుతాను. ఇప్పుడు నేను వెతకాలి మొత్తం సిటీ మన బైక్స్ కార్స్ ఎక్కడ అని చెప్పేసి. జిమ్మి పొద్దున్న లేచాక ఎవరి పక్కన చూసావు, మొత్తం ఇలా అయిపోయింది ఈరోజు. ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం వెతుక్కోవాలి నేను. మనకి మహేంద్ర తార్ కాస్త ఫాస్ట్గానే దొరికింది, వీటి సంగతి ఏంటో చూడాలి మరి నేను. ఓకే, ఈసారి అయితే మన జిమ్ వెతుకుతుంటాడు మన రెండు కార్స్ ఇంకా రెండు బైక్స్ కోసం. చూద్దాం దొరకాలని చెప్పి స్కోర్కోండి. ఓకే, మీరు కూడా. సో ఇది గైస్ మొత్తానికి చెప్పి వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేసిన ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి, మంచి చాలా కానీ సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.